సినీ నటుడు రానా దగ్గుపాటి వివాహం ఘనంగా జరిగింది వధువు మిహికా బజాబ్ మెడలో మూడుమూళ్ళు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు రామానాయుడు స్టూడియోస్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు కుటుంబ సభ్యులు కొంతమంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయట పెట్టాడు మిహికా బజాజ్ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లికి అంగీకరించాయి దీంతో శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సుముహూర్త సమయంలో రానా మెహికా ఒకటయ్యారు వీరి వివాహ వేడుక చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇదిలా ఉంటే రానా మిహికాల పెళ్లికి చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు స్టార్ హీరోల ఫ్యామిలీస్ కూడా వచ్చి రానా పెళ్లిలో సందడి చేశాయి అయితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి ఉపాసన హీరోయిన్ సమంత ముగ్గురు కలిసి రానా మెహికల మెహందీ ఫంక్షన్లో నానా హంగామా చేశారని తెలుస్తోంది ఇక సమంత లక్ష్మీ ప్రణతి మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే సమంత ఏరి కోరి మరి అటు లక్ష్మీ ప్రణతిని మరియు ఉపాసనని దగ్గరుండి రాణా మెహికల మెహందీ ఫంక్షన్కు తీసుకెళ్ళిందని తీసుకెళ్లిందని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతోంది అంతేకాదు రానా మెహికల మెహిందీ ఫంక్షన్లో అట్రాక్షన్గా నిలిచింది ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతే నట వీళ్ళు ఆ ఫంక్షన్లో చేసిన సందడి అంతా ఇంతా కాదట దగ్గరుండి మెహిందీ ఫంక్షన్లో సమంతతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారట ప్రస్తుతం ఈ వార్తలు ఫిలిం ఇండస్ట్రీ నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి